ఏంటంటేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవుడు జోలికి వెళ్తే ఏమవుతుందో జగన్ ఎన్నికల్లో చూశారన్న లోకేష్, మనం ఏ మతానికి చెందినా అన్ని మతాలను గౌరవించాలని హితవు, రెడ్ బుక్ పని ప్రారంభమైంది, తప్పు చేసిన వారిని వదలబోమని వారిని. గంజాయి అమ్మేవారికి జేసీ సీరియస్ వార్నింగ్, గంజాయి అమ్మేవారిపై పోలీసుల సహకారంతో పీడియా గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరించిన జేసీ. సిరిసిల్ల ప్రజలు నేతన్నల మీద పగ తీర్చుకుంటున్నారన్న కేటీఆర్, కాంగ్రెస్ హయాంలో నేతన్నల ఆత్మహత్యలు జరిగాయని విమర్శ, కాంగ్రెస్ నిర్ణయం తాడబిడ్డలకు బతుకమ్మ చీరలో బంద్ అయ్యాయని విమర్శ. పేర్ని నాని ఇంటి వద్ద జన సైనికుల ఆందోళన, ఉడత ఊపులకు భయపడనున్న పేర్ని నాని హిందువులను పవన్ రెచ్చగొడుతున్నారని మండిపాటు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు రైల్లో ప్రయాణం చేసిన మాధవిలత, మాధవిలత భజనతో మారుమోగిన వందే భారత్ రైల్, మాధవిలత అనుచరులతో నిండిపోయిన ఓ కంపార్ట్మెంట్. జగన్ కు వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం లేదన్న రవీంద్ర, జగన్ ను వెనకేసుకోవడానికి సిగ్గులేదా అని నానికి ప్రశ్న, నోటుకొచ్చినట్లు వాగితే బుద్ధి చెబుతామని హెచ్చరిక. లడ్డూ ప్రసాదం అపవిత్రంపై హిందువులంతా బాధపడుతున్నారన్న రాజాసింగ్, హిందువులంతా తిడుతున్నారని కనిపిస్తే చంపేస్తారని వ్యాఖ్య, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సనాతన ధర్మ రక్షణకు హిందూ బోర్డు అవసరమన్న రాజాసింగ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఈ నెల 28న తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. అయితే జగన్ తన తిరుమల పర్యటన సందర్భంగా ఆలయంలో డిక్లరేషన్ ఇస్తే బాగుంటుందని ఏపీ మంత్రి నారా లోకేష్ సూచించారు. మనం ఏ మతానికి చెందిన వారమైనా అన్ని మతాలను గౌరవించాలని హితవు పలికారు. తాము చర్చి మసీదులకు వెళ్లినప్పుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టం చేశారు. జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారని లోకేష్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో ఓ పాఠశాల పరిశీలన అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. మాజీ స్పీకర్ ఆవుకు పోషకాహార లోపం ఉంది, అందుకని ఎలా సమాధానం చెప్పుకుంటున్నాను అంటే ఆయన ఒప్పుకుంటున్నారా? దయచేసి మీడియా మిత్రులు అంటున్నారు, మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా? కలిపి జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులు అందరూ కూడా కలిసి మీరు కూడా 5 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళి పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు, లడ్డు పాడైపోతుంది, భోజనం జరగలేదు, అసలు టీటీడీ విధించడం జరగలేదు. నిన్న మొన్న కూడా వీడియో పెట్టినట్టు వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం, అన్ని ఫీజు పెంచుదాం, సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా మనం ప్రవర్తించడం జరిగింది. అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది. నేను కూడా ఇయో గారు మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి, ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. నేను పాదయాత్రలు కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను, దాని గురించి పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను. అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తారు సరికాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి ఏమైందో ప్రజలు చూసి ప్రజలే అన్ని యూనివర్సిటీల్లో వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా నియమిస్తాం, చాలా చాలా ప్రాధాన్యం. ఆంధ్ర యూనివర్సిటీ మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ, అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినాయి మీ అందరూ తెలుసు. ఎందుకంటే దాదాపు అందరూ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా రాజీనామా చేసి మాదిరికొండే యూనివర్సిటీలు ఎంక్వైరీ చేసే రిపోర్ట్లు నాకు ఇప్పుడు తొందరలోనే అన్ని మేము రివ్యూ చేస్తాం. తప్పనిసరిగా ఎవరన్నా తప్పు చేస్తే రెడ్ బుక్ లో ఏం రాసిన ఏం చెప్పాను, పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాను, ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను. ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. నేను సింహాచలం గుడి దగ్గర ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు నా విషయాన్ని చెప్పాను, అని ఒక బాధ ఆవేదనతో మీకు ఒక విషయం చెప్తున్నాను చెప్పండి. వైకాపా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు
నాకు పాఠాలు చెప్పిన టీచర్ ని టీచర్ పైన మైండ్ ఓవర్ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కేసు కొంచెం తొలగించండి అని చెప్పింది. చూడండి ఎలాంటి పరిస్థితి లేదు. బాగా అందుకని రెండు మూడు సార్లు చెప్పుకుంటా ఈరోజు, ఎందుకంటే మనసులో పడిపోయింది. అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నారో ఉదాహరణ పోస్టింగ్స్ వచ్చి చాలా క్లారిటీగా పార్టీ మేము కూడా మనుషులమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పుడు ఉన్న టీం అవ్వచ్చు సర్దిచ్చుకునే అంతేగాని మీరు చూసుకుంటే చాలా మిగిలి. రాజకీయంగా తన మీద ఉన్న కోపంతో రాజన్న సిరిసిల్ల ప్రజల మీద నేతన్నల మీద పగ తీర్చుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకపోవడంతో నేతన్నల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో నేతన్నల ఆత్మహత్యలు జరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమ పార్టీ తరఫున 50 లక్షలు పద్మశాలి ట్రస్టుకు ఇచ్చి సిరిసిల్లను ఆదుకున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేతన్నల కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. కేసీఆర్ నేతన్నలకు ఉపాధి కల్పించి వారి కడుపు నింపారన్నారు. స్కూల్ యూనిఫామ్స్ తో పాటు కేసీఆర్ కిట్ లోని రంజాన్ తోఫా క్రిస్మస్ కానుకకు ఇచ్చే చీరలను సిరిసిల్లలో తయారు చేయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివాలాకోరు నిర్ణయం వల్ల రాష్టంలోని కోటి మందికి పైగా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు బంద్ అయ్యాయని మండిపడ్డారు. బతుకమ్మ చీరల పంపిణీ పథకం వెనుక ఉన్న ఉద్దేశం ఆలోచనపై ఈ సీఎంను ప్రభుత్వానికి కనీస అవగాహన లేదని విమర్శించారు. నేతన్నల సమస్యలపై అసెంబ్లీలో చెప్పే ప్రయత్నం చేశానన్నారు. తన మీద రాజకీయ కక్ష ఉంటే తన మీదే తీర్చుకోవాలని కానీ నేతన్నలను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఇది దివాలాకోరు పనికిమాలిన ప్రభుత్వాన్ని ధ్వజమెత్తారు. నేర్చుకోవాలి అనే జిజ్ఞాస లేదు. అసలు సిరిసిల్లలోని స్థితిగతులు ఏందో కనీస సోయి లేదు. ఎంత దివాలాకోరు రాజకీయం, ఎంత పనికిమాలిన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, గతంలో వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లను ఆత్మహత్యల బాటను పట్టించింది. 2004 నుంచి 14 వరకు ఈ దివాలాకోరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సిరిసిల్లలో శరపరంపరగా ఆత్మహత్యలు జరిగినాయి. ఒకటే వారంలో ఆనాడు 8-9 మంది నేతన్నలు బలవన్మరణం పాలై రోడ్ల మీద పడే పరిస్థితి ఆ కుటుంబాలుంటే, ఆనాడు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పెద్దలు కేసీఆర్ గారు చలించిపోయి ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే 50 లక్షల రూపాయలు మా పార్టీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉండే పద్మశాలి ట్రస్ట్కు అప్పచెప్పి మీరన్నా కాపాడండి, తెలంగాణ వస్తుంది, వచ్చినాక మేము తప్పకుండా ఆదుకుంటాం సిరిసిల్లను ఇక్కడ ఉన్న నేతన్నలను అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చిన ట్రస్ట్ ద్వారా, ఇచ్చిన 50 లక్షల రూపాయల ద్వారా ఇక్కడ పెద్దలు వంగర నరసయ్య గారు కానీ ఇతర పెద్దలు కానీ 2000 కుటుంబాలకు సూక్ష్మ రుణాలు ఇచ్చి వడ్డీ లేకుండా ఎంతో కొంత ఆదుకునే ప్రయత్నం చేసినాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా సిరిసిల్లకు సంబంధించిన వ్యాపారవేత్తలను పిలిచి వారికి భోజనం పెట్టి వారితో సమావేశమై అడిగిన ఒకే ఒక్క ప్రశ్న, ఏం చేస్తే సిరిసిల్లలో ఉండే నేతన్నలకు ఇలా 7-8 వేల రూపాయలు వస్తున్నది నెలకు, దాన్ని డబల్ చేయాలంటే 16,000, 20,000, 25,000 చేయాలంటే ఏం చేయాలి నేను అని అడిగింది. అడిగితే వాళ్ళందరూ సేట్లందరూ కొద్దిసేపు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఒకటే మాట చెప్పింది, సార్ మీరు మాకు పని కల్పించండి, పని కల్పిస్తే మేము కార్మికులకు పని కల్పిస్తామన్నారు. పని కల్పించుడు కాదు, 7-8 వేలు సంపాదిస్తున్న నేతన్న 16,000, 20,000, 25,000 సంపాదించే పరిస్థితి రావాలి, దానికి నేను ఏం చేయాలి అని అడిగి వారి అభిప్రాయాలు తీసుకొని, అదేవిధంగా శాసనసభ్యుడిగా సిరిసిల్ల ఈ ప్రాంత సమస్యలు తెలిసిన బిడ్డగా నన్ను కూడా జౌళి శాఖ మంత్రిగా నియమించి ఆ రోజు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు సిరిసిల్ల నుంచే తయారు చేసి ఇక్కడ పాలిస్టర్ పరిశ్రమలో ఇక్కడ ఉన్న సాంచలను పూర్తి స్థాయిలో వినియోగంలో తెచ్చి ఒక సంవత్సరానికి 7-8 నెలలు ఏ డోకా లేకుండా వారికి పూర్తిగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వేలాది మంది కార్మికులకు కడుపు నింపిన మహానుభావుడు కేసీఆర్ గారు. మొత్తం సిరిసిల్లకు ఒక బతుకమ్మ చీరలే కాదు, స్కూల్ యూనిఫామ్లు. ముంబై నటి కేసులో ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తి లేదని హోంమంత్రి అనిత ప్రకటించారు. ఇప్పటికే 3 ఐపీఎస్లను సస్పెండ్ చేశామని గుర్తు చేశారు. మరికొంతమంది పోలీసులను విచారిస్తున్నట్లు చెప్పారు. బాధ్యులుగా తేలితే కఠిన చర్యలుంటాయని వ్యక్తం చేశారు. స్పష్టం చేశారు, కేసులో దర్యాప్తు చురుగ్గా సాగుతోందని చెప్పారు.
రాజకీయాలు చేయడం అనేది పక్కన పెడితే ఈరోజు ప్రతి ఆడపిల్లని రక్షించుకోవడం పెద్ద బాధ్యత కింద మారిపోయింది. ఎందుకంటే ఈరోజు చైల్డ్ అబ్యూజింగ్స్ అనేవి ఎంత దారుణంగా ఉన్నాయంటే చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిగే పరిస్థితి, ఈరోజు పుట్టిన ఆడబిడ్డలని కూడా కాపాడుకునే పరిస్థితికి వస్తుంది. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈ రోజుల్లోని టెక్నాలజీ పెరుగుతున్నా కూడా మనం ఫేస్ చేస్తున్నామంటే ఆడపిల్లని రక్షణ కల్పించాలి అని ఒకే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ ఇనిషియేషన్కైనా మేము అందరం కూడా రెడీగా ఉన్నాం ఆయన తీసుకున్న నిర్ణయాలకి. అట్ ద సేమ్ టైం సార్ కూడా ప్రతి సందర్భంలోని కూడా మనందరికీ చెప్తూనే ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లోని ఈ అబ్యూసింగ్స్ అనేది కానీ ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలోని కానీ అక్కడ టాలరేట్ చేసే పరిస్థితి లేదు. అంటే నడుస్తుంది, కేసులు పెట్టు కేసు పెట్టేమో అరెస్టు జరిగింది, విద్యాసాగర్ అరెస్టు కూడా జరిగింది, ఆల్రెడీ ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేశారు, వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా జరుగుతుంది మనకి అన్నీ కూడా సెక్యూరిటీ మెయిన్. అట్ ద సేమ్ టైం ఈ గాంజాని డ్రగ్స్ని అరికట్టే పరిస్థితి ఉండాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లోనూ కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మీరు ఇందాక ప్రతి ఎంక్వైరీ జరుగుతుంది, ఇందాక మీరు అడిగిన జిత్వాని కేసులో కూడా ఎంక్వైరీ చాలా క్లియర్గా జరుగుతుంది, అందరినీ కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు, అఫీషియల్స్ కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. మేము ఏసి అంటే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అంటే ఎందులోని తప్పు చేశారు అనుకునేటప్పుడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా మేము ఇంటరాగేట్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము, శిక్ష పడేటట్టు చేస్తాము. దీనికి ఇమీడియట్గా మేము అందరం కూడా మీరు అందరూ చేసినట్టు సస్పెండ్ కూడా చేస్తాము. ఇంకా ఫర్దర్గా సస్పెన్షన్స్ ఉంటాయా లేవా అన్నది ఎంక్వైరీలో తేలుతుంది. అంతకు ప్రత్యేకమైన కోర్టులను ఏర్పాటు చేసే పరిస్థితి ఉందండి ఈ రోజు, ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. వరంగల్ చరిత్రను కనుమరుగు చేయడానికే ఉమ్మడి జిల్లాను కేసీఆర్ ముక్కలు చేశారని, దీనిపై తాను ప్రశ్నించినందుకు తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. స్టేషన్ గణపూర్ కు ఉప ఎన్నికలు రావని, ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్దమన్నారు. జనగాంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టేషన్ గణపూర్ కు ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ సిద్దంగా ఉందన్నారు. ఫిరాయింపులకు తొలుత ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అని ఆరోపించారు. ఏకంగా శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్ అని విమర్శించారు. ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ కు స్టేషన్ గణపూర్ లో డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. కోర్టులపై ప్రజాస్వామ్యంపై తమకు గౌరవం ఉందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు ముక్కలు చేయొద్దు, ఈ జిల్లాకున్న చరిత్రను నాశనం చేయొద్దు అని మొత్తుకున్న వినలేదు. ఆ విషయంలో నేను గట్టిగా ఎదురు తిరిగాను కాబట్టే రెండోసారి నాకు మంత్రి పదవి రాలేదు. ఆయన నేనేమీ బాధపడలేదు. కానీ ఇవాళ వరంగల్ జిల్లా ఆరు ముక్కలే, ఎవడడిగింది ఏం చేస్తారు ఆరు ముక్కలు, ఎందుకు చేయవలసి వచ్చింది, దాని అనుకున్న హేతు పద్ధతి ఏంటి, దాని అనుకున్న రీజనింగ్ ఏంటి అంటే వరంగల్ జిల్లాకున్న గొప్పతనాన్ని, వరంగల్ జిల్లాకున్న చరిత్రను నాశనం చేయాలనే కేసీఆర్ ఆ ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ఆరు జిల్లాలు ఎందుకైనాయి, ఏ జిల్లా అని చెప్పుకోవాలి, అర్థం కావడం లేదనే పరిస్థితిలో ప్రజలు ఈ రకంగా తనకి ఇష్టం వచ్చిన రీతిగా ఒక నిరంకుశ నియంతృత్వ పాలనను తెలంగాణలో తీసుకువచ్చి ప్రజాస్వామ్య వాదుల మూలంలోకి ఇష్టారీతిన దోపిడీ చేశారు. మొత్తం కుటుంబం దోపిడీకి ఎగబడదు, కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిపోయింది. ఇవాళ హైదరాబాద్లో 1000 ఎకరాల భూములు, కొన్ని కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్స్ వేరే ఎక్కడి నుంచి వచ్చాయో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఇప్పుడు 9 నెలలు కూడా పూర్తి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్లలో చేయలేని పని ఇవాళ రైతు రుణమాఫీ, 23 లక్షల మందికి 18,000 కోట్ల మాఫీ జరిగింది. ఇంకా వచ్చే 2-3 నెలల్లో మరొక 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కొరకు ప్రభుత్వం వెచ్చించబోతున్నారు. ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ప్రభుత్వం నిధులు సమీకరించుకోవడానికి ఏ రకంగా ఇబ్బంది పడుతుండదో తెలిసి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆగం చేసి అప్పుల ఊపిలోకి నెట్టి ఖాళీ ఖజానను అప్పజెప్పి ఇవాళ మేమేదో బ్రహ్మాండంగా పూర్తి చేసేసామని మాట్లాడుతున్నారు. అదేవిధంగా సిగ్గు లేకుండా ఫిరాయింపుల మీద మాట్లాడుతున్నారు.
అసలు ఫిరాయింపులను ప్రోత్సహించిందే మీరు కదా. 10 సంవత్సరాల కాలంలో 38 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు. చివరికి రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం? అప్పుడు గుర్తుకు రాలేదా నైతిక విలువలు? అప్పుడు గుర్తుకు రాలేదా ఫిరాయింపుల చట్టం? ఈరోజు మాట్లాడుకుంటారు చాలా. కోర్టుల పట్ల గౌరవం ఉన్నది. ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడి మేము ఉంటాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. దీని గురించి మేమేమి ఆందోళన చెందడం లేదు. వాళ్ళు ఆలోచించుకోవాలి, డిపాజిట్ వస్తాయా రావాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేర్ని నాని ఇంటి ముందు ఆందోళన చేపట్టి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు కొందరు జనసేన నేతలను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని మాట్లాడుతూ ఉడత ఊపులకు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. సినిమా హీరోగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ నోటికొచ్చినట్లు ఒక సిద్ధాంతం అనేది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హిందువులను రెచ్చగొడుతున్నారని, బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉండి అలా చేయడం సిగ్గుచేటని అన్నారు. మధ్యాహ్నం తాను పవన్ ను ప్రశ్నించారని, అందుకే ఒక ప్లాన్ ప్రకారం జనసేన కార్యకర్తలను తన ఇంటిపైకి పవన్ పంపించారని దుయ్యబట్టారు. మా ఇంటికి మీ ఇల్లెంత దూరమో, మీ ఇంటికి కూడా మైళ్ళు అంతే దూరమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నా, నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేర్ని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, దడిసేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డాన్సులు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాలని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజాన్ని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు. నువ్వే కదా ఆయన, నువ్వు నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాషాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాషాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలినతనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా? దడుస్తారా అంట, ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి 4 అరుపులు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళు అందరూ కూడా 4-5 వందల మంది, నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 4-5 వందల మంది చేరారు, డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. చిక్కుపోయింది నీకే కదా, మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా. నువ్వు డౌన్ డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ డౌన్ అని. గంజాయి అమ్మే వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. గంజాయి అమ్మే వారిపై పోలీసుల సహకారంతో పీడి యాక్ట్ నమోదు చేసి గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. గంజాయి వాడకంపై పెరిగిపోవడంతో దీనిని అరికట్టే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు గంజాయిపై వీడియోలు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు గంజాయిపై ఓ వీడియో రిలీజ్ చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రిలో గంజాయి అమ్మకం ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన పార్టీలకు అతీతంగా ఈ పరిణామాలను ఖండించాలని పిలుపునిచ్చారు. గంజాయి వాడకం వల్ల తాడిపత్రి చెడిపోతోందన్నారు. గతంలో పంజాబ్ దేశంలో నెంబర్ 1 గా ఉండేది. రాజకీయ నాయకులు గంజాయిని కుకటి వేళ్లతో తొలగిస్తామని చెప్పినా కింది స్థాయిలో
కష్టంగా ఉందన్నారు. గంజాయి వల్ల ఆరోగ్యం చెడిపోతుంది, తాడిపత్రి ప్రజలందరూ కలిసి గంజాయి నరికట్టాలని పిలుపునిచ్చారు. ఇక గంజాయి అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, పోలీసుల సహకారంతో పీడీ యాక్ట్ నమోదు చేసి గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేపీ ప్రభాకర్ రెడ్డి. మన ఊరు చెడిపోయేదానికి ఆస్కారం, మీకు తెలుసో తెలియదో పంజాబ్ లో ఏమైంది, ఒకప్పుడు నంబర్ వన్ స్టేట్, కానీ ఆ పాకిస్తాన్ బార్డర్లో ఉండబట్టి దాన్ని ఎలా నాశనం చేయాలో అనే ఉద్దేశంతో అక్కడ యంగర్ జనరేషన్లకు మొత్తం అలవాటు చేసినారు. ఏమి డ్రగ్స్, చాలా డ్రగ్స్ అలవాటు చేసి చాలా హీనస్థితికి వచ్చింది. అలాంటిది మరి దాన్ని రెక్టిఫై చేసేదానికి చాలా కష్టంగా ఉంది. ఈరోజు కూడా చాలా సినిమాలు వచ్చాయి, ఉడతా పంజాబ్ అని వచ్చింది. ప్రతి లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా మేము సిద్ధు ఏం చెప్పినాడు, మొత్తం కూకటి వేల నుంచి తీసేస్తామని రాజకీయ నాయకులు అందరూ చెప్పినారు. కొద్దిగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఇదే అవస్థ వస్తూ ఉంది. నేను ఒకటే చెప్తున్నా పేరెంట్స్కి, దయచేసి మన ఊర్లో యూత్ కూడా చెప్తున్నా ఇది తీసేయాల. దీంతో వచ్చే సుఖం అప్పటికి ఉండొచ్చు, హ్యాపీనెస్, కానీ హెల్త్ మొత్తం చెడిపోతుంది, మొత్తం నాశనం అయిపోతుంది. అందుకోసం నేను ప్రతి ఎవరిని బ్లేమ్ చేయొద్దండి, మీ పిల్లలు ఎలా ఉన్నారు ఏమి అని మీరు ముందు ఆలోచించండి. మీరు చెడిపోయేది కాక మొత్తము మన ప్రదేశమే చెడిపోతుంది. చిన్న చిన్నగా ఒకరు ఒకరు అలవాటు చేస్తున్నారు, దాంట్లో ఏమి లేదు. అక్కడెక్కడో మెడిసిన్ కోసం దీన్ని వాడతారు, అంతేగాని హ్యాపీనెస్ లేదు దీంట్లో. పొద్దున్నే తలకాయ నొప్పి, ఎన్నో రోగాలు, నిద్ర లేనితనం, యాక్టివ్ లేనితనం, హెల్త్ చెడిపోతుంది, అన్నీ పోతాయి. సో మనమందరం దీని మీద తాడిపత్రి ప్రజలు ఏకమై మనమందరం దీన్ని గంజాయి అనేది లేకుండా చేయాలి. నేను పోలీసుని మనం అనకూడదు, ఎంతవరకు వాళ్ళైతే చేస్తారు, కానీ నేను వచ్చిన తర్వాత మొత్తం ముందు అమ్మే వాళ్ళనే పీడీ యాక్ట్ కింద పంపిస్తాం పోలీసుల సహకారంతో. ఇప్పుడే ఎస్పీ కూడా చాలా యాక్టివ్ యంగ్ మ్యాన్, సో వాళ్ళందరూ మనకు సహకారం ఇస్తారు. ముందు అమ్మే వాళ్ళని అందరినీ ఊరు బహిష్కరిస్తాం. దయచేసి చెడిపోవద్దండి పిల్లలు. తెలంగాణ బీజేపీ నేత మాధవీలత వందే భారత్ రైల్లో హరే రామ హరే కృష్ణ అంటూ భజన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మాధవీలత సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వందే భారత్ రైల్లో ప్రయాణం చేశారు. ఆ సందర్భంగా ఆమె రైల్లో ఈ చివర నుంచి ఆ చివరి వరకు భజన చేస్తూ తిరిగారు. ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నారు. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలు అంతా మాధవీలత భజనతో మార్మోగిపోయింది. దాదాపు కంపార్ట్మెంట్ మాధవీలత అనుచరులతో నిండిపోయి ఆమె కాసేపు గోవింద గోకులనంద అంటూ కూడా భజన చేశారు. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్నినానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, రవాణా శాఖ మంత్రిగా పనిచేసినప్పటికీ
బందరు బస్టాండును అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు లడ్డు అంశంలో పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే పళ్లు రాలిపోతాయని హెచ్చరించారు. మీ అధినేత జగన్ కు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం లేదు, అలాంటి వ్యక్తిని వెనకేసుకురావడానికి నీకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉంటే స్వామివారికి 5 ఏళ్లలో ఒక్కసారైనా సతీసమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించారా అని నిలదీశారు. మొన్న గుడివాడలో నిన్ను జనాలు కొట్టినా సిగ్గురాలేదా అని ఎద్దేవా చేశారు. ఈసారి బందరు ప్రజలు నిన్ను తరిమి కొడతారని చెప్పారు. ఇంకోసారి నోటికొచ్చినట్లు వాగితే నోరు మూసుకునేలా బుద్ధి చెబుతానని హెచ్చరించారు. ఇవాళ వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి వాగుడు ప్రేలాపన మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు ఎక్కడ దాక్కున్నారో తెలియదు. నిన్న వచ్చి జిల్లా గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు జిల్లాకి మీరు ఏం చేశారు? మీకు ఏ అర్హత ఉంది? మీరు అసలు మనుషులేనా? ఇవాళ జిల్లాని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వరదలు వస్తే 11 రోజులు విజయవాడలో ఉండి సాధారణ స్థితి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా 100% సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. నష్ట పరిహారం గతంలో ఎప్పుడు ఏమన్నంత నష్టపరిహారం ఇచ్చింది ఘనత చంద్రబాబు నాయుడు గారికి. మీ టైంలో అన్ని రకాలుగా నష్టపోయి మీరు తవ్వని కాలువల వల్ల నష్టపోయారు, మీరు కొట్టినటువంటి బుడమేరు గట్ల వల్ల నష్టపోయారు. ఈ వరదల కారకులు మీరే. ఇంకా సిగ్గు లేకుండా మీరు వచ్చి జిల్లా గురించి మాట్లాడతారా? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మేము కంట్రోల్ చేయగలం కానీ అద్దు మీదతే ఇక ప్రజలు ఏం చేస్తారు? మన పేరునానికి వెళ్తే మేమేం చేయలేకపోయారు అక్కడ. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు రెచ్చగొట్టే విధానాలు తప్పకుండా తగిన బుద్ధి చెప్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్తానా? తిరుపతి దేవస్థానం ఒక పవిత్ర దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా వెళ్తారా? నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటే 5 సంవత్సరాల్లో సతీ సమేతంగా ఇవ్వాల్సినటువంటి పట్టు వస్త్రాన్ని ఎప్పుడన్నా మీరు వెళ్ళి సతీ సమేతంగా ఇచ్చావా? ఏ రోజన్నా మన అక్కడ దేవాలయం యొక్క పవిత్రత గురించి మీరు ఏదన్నా మాట్లాడారా? మీరు పెట్టినటువంటి ఈవో జేఈఓ ఒక రౌడీలాగా నల్ల లుంగీలు కట్టుకుని నల్ల చొక్కాలు వేసుకుని చెక్కులు తీసుకుంటా ఉంటే ఇంతకంటే సిగ్గుచేట ఏముంటుంది? మీకు సంబంధించినటువంటి పెట్టినటువంటి చైర్మన్ వాళ్ళ కుటుంబ సభ్యులు బైబుల్ పెట్టి తిరుగుతూ ఉంటే వాళ్ళకి నువ్వు చైర్మన్ పదవిస్తే ఇంకో దేవాలయం యొక్క విశ్వాసం ఏముంటుంది? పవిత్రత ఏముంటుంది? ఇప్పుడు మనోభావాలతో ఆడుకున్నారు 5 సంవత్సరాలు మీరు. ఇప్పుడు తిరుపతి లడ్డీని కల్తీ చేసి దాంట్లో పశువులు జంతువుల యొక్క కొవ్వును కూడా కలిపి కల్తీ చేసి ఇచ్చినటువంటి నెయ్యితో అపవిత్రం చేసింది మీరు. నీకు సిగ్గు లేకుండా నువ్వు వెళ్తే తప్పకుండా పైన ఉన్న వెంకన్న స్వామి చూస్తారు. తప్పకుండా మీరు చేసే ఈ ఘోరాతి ఘోరాల్ని తప్పకుండా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారనే విషయం తెలిసి హిందువులంతా ఎంతో బాధపడుతున్నారని, ఇలాంటి పాపిస్టులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారా అని చర్చించుకుంటున్నారని బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇంత పాపం చేసిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా మళ్లీ తిరుమల దర్శనానికి వెళ్లడం ఏమిటని వైసీపీ నేత జగన్ను ఉద్దేశించి అన్నారు. హిందూ ధర్మాన్ని గౌరవించుకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రసాదాన్ని అపవిత్రం చేసినందుకు హిందువులు అందరూ తిడుతున్నారని, దొరికితే మాత్రం చంపేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ మంచి మాట చెప్పారని, ఒక సనాతన ధర్మ రక్షణకు ఓ హిందూ బోర్డు అవసరమని చెప్పారని ప్రశంసించారు. మన గుడిని మన ప్రసాదాన్ని అపవిత్రం చేయాలని చూస్తే వారికి బుద్ధి చెప్పాలన్నారు. ఏపీలోని ఎన్నో దేవాలయాల్లో ఇతర మతస్థులు ఉద్యోగం చేస్తున్నారని, హిందూ ధర్మంపై నమ్మకం లేని వారికి మన గుళ్లలో ఉద్యోగాలు ఎందుకు అని ప్రశ్నించారు. అసలు ఎంత పాపిస్టుడు కూడా ఈ ప్రపంచంలో ఉంటారా అని ఒక చర్చ నడుస్తుంది. ఇవాళ ఒక న్యూస్ చూసిన ఒక టీవీ ఛానల్లో, ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట. అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగైనా మీకు సిగ్గులేదా? మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా? మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుటప్ రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఈ షోపుటప్గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు? నాకు అర్థమైతే లేదు. ఇవాళ మొత్తం మన తెలుగు సమాజం మీకు తిడుతున్నారు. మీరు దొరికితే చంపేస్తారు, అంత కోపం హిందూ సమాజంలో ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు, ఒక మంచిగా ఒక చట్టం తీసుకొని రావాలని, ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని ఒక మంచి వాళ్ళు ఒక మాట పెట్టినారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాటని మేము రేజ్ చేస్తున్నాం, ఏ విధంగా ఒక బోర్డు ఉంది, అదే విధంగా హిందువులు కూడా ఒక బోర్డు ఉండాలని. కానీ ఇవాళ లేకపోతే రేపు మంచి దినాలు వస్తుంది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న హిందువులకి నేను ఒక్కడొక్క రిక్వెస్ట్ చేస్తున్నా,
ఎవరు కూడా మన గుళ్ళు గోపురాలు వాళ్ళకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మన మందరం ఒకటై నచ్చ చెప్పాలి. మన గుళ్ళు గోపురాలకి ఉన్న ల్యాండ్కి ఎవరైనా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే మనమందరం కలిసిమెలిసి దానికి కాపాడే ప్రయత్నం చేయాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు గుళ్ళున్నాయి. ఆ గుళ్ళు వేరే మతమోలు జాబ్లు చేస్తున్నారు. మా ధర్మం పైన మీకు నమ్మకం లేకపోతే మా గుళ్ళు మీకు జాబ్ ఎందుకు? ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి జాబ్? ఇవాళ శ్రీశైలం దేవస్థానం గాని మన తిరుపతి దేవస్థానం గాని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వెల్కమ్ టు డిహెచ్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవుడు జోలికెళ్తే ఏమవుతుందో జగన్ ఎన్నికల్లో చూశారన్న లోకేష్, మనం ఏ మతానికి చెందినా అన్ని మతాలను గౌరవించాలని హితవు, రెడ్ బుక్ పని ప్రారంభమైంది, తప్పు చేసిన వారిని వదలబోమని వారిని. గంజాయి అమ్మేవారికి జేసీ సీరియస్ వార్నింగ్, గంజాయి అమ్మేవారిపై పోలీసుల సహకారంతో పీడియా గ్రామ బహిష్కరణ చేస్తామని హెచ్చరించిన జేసీ. సిరిసిల్ల ప్రజలు నేతన్నల మీద పగ తీర్చుకుంటున్నారన్న కేటీఆర్, కాంగ్రెస్ హయాంలో నేతన్నల ఆత్మహత్యలు జరిగాయని విమర్శ, కాంగ్రెస్ నిర్ణయం తాడబిడ్డలకు బతుకమ్మ చీరలు బంద్ అయ్యాయని విమర్శ. పేర్నినాని ఇంటి వద్ద జన సైనికుల ఆందోళన, ఉడత ఊపులకు భయపడనున్న పేర్నినాని హిందువులను పవన్ రెచ్చగొడుతున్నారని మండిపాటు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు రైల్లో ప్రయాణం చేసిన మాధవిలత, మాధవిలత భజనతో మారుమోగిన వందే భారత్ రైలు, మాధవిలత అనుచరులతో నిండిపోయిన ఓ కంపార్ట్మెంట్. జగన్ కు వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం లేదన్న రవీంద్ర, జగన్ ను వెనకేసుకోవడానికి సిగ్గులేదా అని నానికి ప్రశ్న, నోటుకొచ్చినట్లు వాగితే బుద్ధి చెబుతామని హెచ్చరిక. లడ్డూ ప్రసాదం అపవిత్రంపై హిందువులంతా బాధపడుతున్నారన్న రాజా సింగ్, హిందువులంతా తిడుతున్నారని కల్పిస్తే చంపేస్తారని వ్యాఖ్య, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సనాతన ధర్మ రక్షణకు హిందూ బోర్డు అవసరమన్న రాజా సింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏ9 టీవీ.